మెదక్ జిల్లా రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం మరియు రాష్ట ప్రభుత్వ వైద్యుల బృందంచే మెదక్ మరియు సిద్దిపేట జిల్లా వైద్యులకు ఎంఐఆర్పి ఎలక్ట్రానిక్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఆప్పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రసూతి సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడంతో హెల్త్ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పేరుతో అధ్యయనాన్ని రూపొందించారు. ఎంపిక జిల్లాలోని ప్రాథమిక సంరక్షణ సెట్టింగులలో మహిళా గర్భధారణ ప్రేత రక్తపోటు మరియు గర్భధారణ డయాబెటీస్ మెల్లిటస్ యొక్క గుర్తింపు మరియు నిర్వహణలో మెరుగుదలతో పాటు యాంటీనాటల్ కేర్ నాణ్యతను పెంచడానికి అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒక టాబ్లెట్ ఆధారిత ఎలక్ట్రానిక్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ని అభివృద్ధి చేయడం జరిగిందని, దానిని అమలు చేయడం ద్వారా ప్రసూతి సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి లక్ష్యంగా దీన్ని పెట్టుకున్నామన్నారు. అధ్యయన జిల్లాలో మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్ మరియు యాదాద్రి భువనగిరి 33 పిహెసిల డాక్టర్లు వై సూర్యశ్రీ, కోడబ్ల్యూ జాయింట్ డైరెక్టర్ ఎంహెచ్ఎన్ విభాగం డిఎంహెచ్ఓ మెదక్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు, డాక్టర్ సుమిత్ర, పీఓసిహెచ్ డాక్టర్ శైలేష్ మోహన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పిహెచ్ఎఫ్ఐ డాక్టర్ ప్రశాంత్ జరియన్, ప్రాజెక్ట్ మేనేజర్ పిహెచ్ఎఫ్ఐ డాక్టర్ కల్పన బాసాని, డిపార్ట్మెంట్ హెడ్ ఓబీజీ మెడిసిటీ శ్రీమతి అపరాజిత మిశ్రా, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణంరాజు, శాస్త్రవేత్త శ్రీమతి రమ్యని, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ల బృందం మరియు మెదక్, సిద్దిపేట జిల్లాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రక్తహీనత వస్తుంది కాబట్టి ఆ బీపీ పెరగడం వల్ల ప్రీఎక్లాంప్సియా అని లేకపోతే ఎక్లాంప్సియా అని ఫిక్స్ రావడం మీరు అందరూ చూస్తుంటారు. కాబట్టి అటువంటి జరగటం వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా ముప్పు వాటికి ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఏమో ఆ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అబార్షన్ చేసి ఆ బిడ్డను కూడా తీసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా రక్తహీనత రావడం వల్ల మరి ఆ బ్లీడింగ్ కావడం, రక్తహీనత ఉండటం వల్ల అసలే రక్తం తక్కువ ఉందంటే మళ్ళీ కాంపులో వాళ్ళకే ఎక్కువ బ్లీడింగ్ అయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే రకంగా పెరుగుదల కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు బిడ్డ, ఎందుకంటే రక్తహీనత ఉన్నట్టయితే ఆ బిడ్డ పెరుగుదలలో అవరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అంటే గర్భిణీగా ఉన్నప్పుడు అంటే జెస్టేషనల్ డయాబెటీస్ రావడం, గర్భిణీగా ఉన్నప్పుడే డయాబెటీస్ రావడం, షుగర్ వ్యాధి రావడం, లేకపోతే రకరకాల హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే కిడ్నీ డిసీజెస్ కానీ రకరకాల డిసీజెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి గర్భిణీ రావడం వల్ల వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, బీపీ పెరగడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేదేంటి, వీటన్నింటినీ కూడా ఏ రకంగా మనం వారిని రక్షించుకోవాలి అనేటటువంటి విషయాల గురించి ఈ 2 రోజులు డిస్కస్ చేసి వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మరి 2 డేస్లో మనం వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చినట్టయితే వీళ్ళు మళ్ళీ ఇంటర్న్ మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్స్కి, తర్వాత స్టాఫ్ నర్సెస్కి, ఏఎన్ఎంస్కి అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇస్తారు.